హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూజ తల్లి ఊరు నుంచి వచ్చింది. సో ఆల్రెడీ ఒక వీడియో రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో పెట్టాను. సో ఇది దాని కంటిన్యూషన్ వీడియో. చూడని వాళ్ళు ఆ ముందు వీడియో చూసి తర్వాత దీన్ని చూస్తే బాగా అర్థమవుతుంది. సో లాస్ట్ దానిలో పెట్టిన లాస్ట్ క్లిప్ మళ్ళీ యాడ్ చేశానన్నమాట కంటిన్యూషన్ కోసం. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ఆ కంటిన్యూషన్ వీడియో. కూతురు 20 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన మా అమ్మ ఎలా ఉండవు అని కూడా అడగలేదు నన్ను. నేను బస్ స్టాప్ కూడా పిక్ చేసుకోవడానికి రాలేదు మా అమ్మ. అంటే నేనే లేపలేదు పాప, ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేయడం, ఆటోలో వచ్చేసాను. మా అమ్మ వచ్చినప్పటి నుంచి అయ్యి మా అమ్మ మీద పంపించింది, మా అత్త మీద పంపించింది వీడియోలు తీపిస్తుంది. టైం చూడండి, 7 o'clock 7 అవుతుంది. నేను 6:30కి వచ్చాను. 1 hour నిద్రపోయి రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నా, మా అమ్మ ఇందా నుంచి వీడియో తీపిస్తుంది. దీనివల్ల నాకు నిద్రలేదు, కాలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు నేను. ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్ కామెంట్ లో. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, మా అమ్మకి సపోర్ట్ చేస్తున్నారు, చెప్పండి. మా అమ్మకి మధ్య మా అమ్మ నేను మాట్లాడుతున్నా, ఊపిరి తీసుకోని మహిష్మతి. మా అమ్మ అసలు నన్ను పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు. మా అమ్మ ప్రపంచం, మా అమ్మది మా అమ్మదే. ఎద్దమ్మా చెప్పు, నువ్వు వచ్చింది మా అమ్మ ఇంట్లో నుంచి, నువ్వు ఎలా ఉంటావని అడగవలేదు. ఈ డైలాగ్ తో ఈ మాటతో జోబీలో చేతులు పెట్టుకుని నేరుగా రూమ్ కి వెళ్ళిపోతాను నేను. ఇంకా నాకు తెలీదు, నేను జస్ట్ ట్రాన్స్పోర్టర్ మాత్రమే. ఒక బాక్స్ అనుకున్నా చేపలు పులుసు, ఇంకో బాక్స్ ఇది చింతాకు చేపలు. ఇది బాగుంది, ఇది ప్యాకెట్ చూడండి మా అత్తమ్మ ప్యాకింగ్. సో అదే ఒకటే చేసి పంపించిందా అనుకున్నా, అది పులుసు, ఇది చింతాకు కూర. ఒకటి చేసి పంపించే ఇది లేదు, నువ్వు ఒకటి అడిగితే రెండు మూడు చేసి పంపించి. బాబాయ్ సీల్ వేసినాడు అది, నువ్వు పోయి పెరిగితే తప్ప రాదని గట్టిగా దింపడేశాడు దాన్ని. మా చెల్లెలు అత్త ఎక్స్పర్ట్ అనమాట, చాలా బాగా చేస్తుంది. పూజకి మా చెల్లె వాళ్ళ అత్తమ్మ చేసిన టమాటో పచ్చడి, టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చింతకాయ పచ్చడి కూడా ఇష్టం, ఎందుకంటే నా నాన్న నేర్పించింది, వీడియో పెట్టా కదా నేర్పించింది. ఇది చింతపండు, చింతపండు పచ్చడి. సో అది అనమాట, ఇది ఇదేమో ఫుల్ సీల్ గా ఉంది. చింతాకు చేప, చిన్న చేప, చింతాకు చేప అనమాట ఇది. ఆ బాక్స్ ఉంది కదా, ఆ బ్రౌన్ మోతుండే బాక్స్ పెద్దది ఆ పక్క, దాంట్లో నానమ్మ నీకు సున్నుండలు కూడా చేసి పంపించింది. దాని లోపల కవర్ ఉంది చూడు, దాంట్లో సున్నుండలు ఉండే. ఇది నానమ్మ పంపించింది, పిచ్చలకూర నానమ్మ పంపించింది. ఉప్పు చెక్కలు, చేపలు, సద్దోళ్ళు, ఎలాగ పండు చూడండి, సూపర్ అత్తమ్మా, సూపర్ గా ఉంది. ఇవి మా చెల్లెళ్ళు అత్త పంపించిన సున్నుండలు, అది సద్దోళ్ళు నానమ్మ చేసి. నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం. మా చెల్లి ఉండు, మా అత్తమ్మ బాగా చేస్తుంది, మా అత్తమ్మ దగ్గర చేసి పంపిస్తానని చెప్పింది. సో మా చెల్లి నిజంగా చాలా వీడియోలు చెప్పుంటా, చాలా అదృష్టవంతులు. అమ్మ దృష్టి పెట్టి బాపు, మా అత్తమ్మకి అంటది ఇది సున్నుండ. ఇప్పుడు తినగాక పొద్దున్నే ఇదేంటి, నేను ఆడుకుంటున్నాను, ఆడున్నా కదా థింగ్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ టైం అవగానే పాలు బూస్ట్ చేసుకుని తొడుచుకొని తీసుకొచ్చేస్తారు 2 పూట్ల. ఇంకేంది బాబాయ్ ఒకవేళ ఊరికే పిన్ని నిద్ర తమాషాకు నిద్ర లేపితే కూడా పడుకొని బిడ్డను ఎందుకు లేపుతా ఉండదు. నేను చెప్తా మా అమ్మకి కానీ ఇలా ఎవరన్నా ఉన్నారనుకో, మా అమ్మ గాల్లోకి ఎగిరిపోయింటది పిన్ని అని అన్నా. అసలు నిజంగా అదృష్టవంతురాలంటే మా చెల్లి అనమాట. మా చెల్లికి మా పిన్ని లేని లోటు తీరుస్తుంది. నిజంగా మా పిన్ని ఉంటే కూడా అంత బాగా చూసుకో ఉండదేమో అని అనిపిస్తుంది అనమాట. ఏమైనా తల్లి ప్రేమ, తల్లి ప్రేమే కదా. అయినా కూడా కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే నానమ్మకి రాజేత కన్నా పిన్ని మీద ఎక్కువ, ఇంకా ఎక్కువ ఉంటది కేర్. అంటే వాళ్ళ అత్తమ్మకి మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డ కంటే కూడా మా చెల్లి మీద ఎక్కువ ఉంటది అంట పాప చెప్తుంది. ఇప్పుడు లాస్ట్ లో ఒక 3-4 డేస్ వాళ్ళ ఇంట్లోనే ఉండేసి వచ్చింది అనమాట. 1 week అంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. నిజంగా మా చెల్లి చాలా అదృష్టవంతం. అత్తమ్మ ఉంటే అలాంటి అత్తమ్మే ఉండాలని కోరుకుంటా అందరికి. అంత అంత మంచి అత్తమ్మ అనమాట, బాగా చూసుకుంటుంది. అంటే కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవడం నేనైతే నా సర్కిల్లో నా పరిధిలో చాలా 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 రేర్ గా ఉంటుంది. అలా అంత అంత కేరింగ్ గా చూసుకుంటుంది అనమాట. ఈ వీడియో చూసినట్టు మా చెల్లి తిట్టద్ది, అత్త గురించి చెప్పద్దు, నువ్వు తిట్టిపోద్ది అని చెప్పద్ది. సో ఇదన్నమాట అమ్మ ప్రేమ, అత్తమ్మ ప్రేమ, మా చెల్లి వాళ్ళ అత్తమ్మ ప్రేమ.
సో ఇద్దరు అత్తమ్ములు అమ్మ ప్రేమ అనమాట ఇది. సో ఇదే నాకు ఏదనిపిస్తుంది, శ్రీ వాళ్ళకి లక్ష్మి వాళ్ళకి అన్న కొంచెం కొంచెం పెడతాయి ఇంత చాలా పంపించేశారు కదా అని. ఇది ఎక్కడికి పోదు అనమాట, ఈ విధంగా మనం స్టార్ట్ చేసుకుంటే ఎక్కడికి పోదు. బెల్లం కలిపేసి ఫ్రిడ్జ్ లో కనిపెట్టుకుంటే దాదాపు 1 మంత్ దాకా బాగుంటుంది అనమాట. సో మీలో ఎంత మందికి ఎలగపండు ఇష్టమో చెప్పండి. నాకైతే ఎలగపండు ఇష్టం అనే కంటే ప్రాణం అని చెప్పొచ్చు అంత ఇది. నాకైతే విలేజ్ ఫుడ్స్ కొన్ని పెక్యూలర్గా ఇష్టం అనమాట. తాటిపండు, తాటి ముంజులు, తాటి ముంజులు ఎవరికి ఇష్టం ఉండవు అనుకోండి. తాటిపండు అందరికి దొరకదు కదా. కానీ మా అమ్మ అయితే, నేను పూజీ డెలివరీ పూజీ కదా ప్రణవ్ డెలివరీ అయిన తర్వాత మామూలుగా బాలింత అంటాం కదా, సో అప్పుడు ఏంటంటే ఆ తాటిపండు తినకూడదంట. కానీ నాకు మాత్రం మా అమ్మ ఏం కదా తినని చెప్పింది. సో మా చుట్టుపక్కల మా ఇంద్రక్క వాళ్ళందరూ చూస్తారు కదా, చూసి ఏమన్నా అయిందనుకో తాటిపండు తిన్న వాళ్ళు అయిందంటారని ఎవరికి తెలియకుండా తాటిపండు తినేశాను అనమాట. సరే నాకేం కాలేదు, తర్వాత చెప్తాను నేను. ఇంద్రక్క ఎత్తిట్లు పెట్టిన అమ్మ తాటిపండు తిన్నావా, వాళ్ళెంత తాటిపండు తిన్నావా అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట. అట్లా అంత అంత ఇష్టం. సరే తర్వాత ఏమన్నా కానీ ముందు తినేద్దాం అని ఇష్టం అనమాట. సో ఇది మొత్తానికి మా సామ్రాజ్యం, మా విలేజ్ సామ్రాజ్యం ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో విలేజ్ ప్రేమ వెలగట్టలేదు నిజంగా ఏదైనా ఇక్క పక్కల వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఇదేంటి ఈ పాలు కానీ, పాలు అయితే అమ్మ ఈసారి పనిలేదంట. సో మన ఊర్లో వాళ్ళే ఇచ్చారంట. తర్వాత జున్ను పాలు కానీ అందరూ ప్రేమగా అర్థమే పూజకి పోతా ఉందా ఊరికి జున్ను పాలు పంపించమ్మా అని చెప్పి అంత ప్రేమగా అయ్యాడు. విలేజ్ లో ప్రేమ అసలు నిజంగా మీకు తెలిసే ఉంటుంది మన విలేజ్ లో ఎలా ఉంటారు అనేది. ఏదున్నా సరే ఊరికి వెళ్తాము తీసుకెళ్ళని అంటుంటారు. సో అదనమాట ఇది మా వెనకాల మా పూజ తిట్టుకుంటా ఉంది. ఇది ఎందుకంటే ఇది తర్వాత తీసే వీడియో కాదు, ముందే తీయాలని. నన్ను స్నానం చేయనివా, నన్ను బోనివా అని కూర్చొని కాలేజ్ కూడా బాగానేకుండా కూతురు చేత వీడియో తీపేసింది. బస్సులో నిద్రపోయిందా లేదా పొడుకు అని కూడా లేదా అమ్మా. ఫస్ట్ నువ్వు వీడియో తీతారు, నిద్రపోతే ఏముంది, రేపు నిద్రపోనట్టు ఉండవు నువ్వు. సరే సర్లే మీకు జరిగిపోతుంది. బ్యాగ్ లో బట్టలు తడతాలి. లాస్ట్ గా అత్తమ్మకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఏంటంటే నా కోసం మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి వండి మళ్ళీ వాళ్ళ ఊరు నుంచి మళ్ళీ మా ఊరికి పంపించింది. వాళ్ళ ఊరు నుంచి మా ఊరు ఒక దాదాపు 20-20+ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో వండి పంపించి మళ్ళీ పూజని తీసుకొచ్చి బస్సు ఎక్కిచ్చేసి వెళ్ళారు. తర్వాత మా చెల్లెళ్ళ అత్తమ్మ సున్నుండలు పచ్చడి అవన్నీ ఓపిక చేసి పంపించింది. అప్పటికప్పుడే పచ్చడి స్పెషల్ థ్యాంక్స్ అనమాట మా మేనత్త, మా మేనత్తకి, మా చెల్లెళ్ళ అత్తమ్మకి, ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. అమ్మకేం థ్యాంక్స్ చెప్పలేదు అనుకో, అమ్మ ప్రేమ ఎప్పుడూ ఉంటది. సో అత్తమ్మ కూడా అంటే నాకు అమ్మ తర్వాత అమ్మ అయిపోయింది ఇప్పుడు. సో నీకు ఆపేస్తా, థ్యాంక్ యూ అమ్మ. ఇంకొక నిమిషం, 1 సెకండ్ అన్నట్టు ఆయన ఉంటాడు అంట. మా అమ్మ నా వీడియో ప్రొలాంగ్ చేస్తానే ఉంది, బాబాయ్ చెప్పింది అబద్ధం ఏం కాదు. మీ అమ్మ ఎడించి ఆడుకో వెళ్ళిపోద్ది. సరే ఇవన్నీ సర్దేసుకుందాం. సరే పో బాబా, పో ఫ్రెష్ అప్ అయిరాబో, నీకు ఇడ్లీ దోశ చేసి పెట్టేస్తా. చూసారా నిన్న 2 డేస్ నుంచి ఎవరు లేరు, హ్యాపీగా నాకు నన్ను ఎంత నేనే రాదు నేనే మంత్రి ఇంటికి. ఎంత ఎంతసేపు నిద్రలేసినా అనేవాళ్ళు లేరు, వండుకున్నా వండుకోకపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేసా, మంచి సినిమాలు చూసుకున్నా. ఇంకా నన్ను అడిగేవాళ్ళు 18+ అనుకుంటున్నావా ఒంటరి జీవితం ఎంజాయ్ చేయడానికి? ఏజ్ ఏంది, ముందుండే గేజ్ ఏంది, నువ్వు చేసే పనులేంది? అయ్యో నా కూతురు ఇంకా రాలేదు, అయ్యో మా ఆయన ఇంకా రాలేదు ఫీల్ అవ్వకుండా. అది ఎక్కువ రోజులు అయితే ఫీల్ అవ్వాలా, ఒక రోజు అయితే నేను నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలా. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా రేర్ గా దొరుకుతాయి కదా. ఇక్కడ చూస్తే మరే మీ నాన్నడు ఎన్ని ద్రాక్ష తెచ్చిపెట్టున్నాడు, నువ్వు తింటావు కదా, తన్ను టన్ను తెచ్చిపెడేస్తున్నాడు, నువ్వు తింటావు కదా గ్రేప్స్. అయ్యో పాపం కొంతమంది ఉంటారు ఏం దారు, ఆడవాళ్ళు తీసుకొస్తారు. మా అమ్మ కూరగాయలు రేటు కూడా తెలియదు. పిండిలు దీనిలో పెట్టిందే మర్చిపోయా, ఏ పిండి? గోధుమ పిండి, గోధుమ పిండి ఇంట్లో పెట్టాను. గోధుమ పిండి, ధనియాలు, ముగ్గురాయలు అడిగావు, ముగ్గేయడానికి నువ్వా? ఇంకేం నాకు అన్ని బ్యాగులు నేను ఆడెత్తుకోవచ్చు, ఎన్ని దాంట్లో పెట్టేశా అది. అవి రెండు గోధుమ పిండి అది, నువ్వు ఒకేసారి ప్యాకెట్లు ఇప్పేస్తావని అమ్మమ్మ 4-5 ప్యాకెట్స్ చిన్న 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 ప్యాకెట్లు వేసాను. ముగ్గురాలు ఎక్కడ ఉంటాయో తెలీదు, అందుకని అమ్మని ముగ్గురాలు తీసుకు. అంటే ఎతికితే దొరుకుతాయండి, ధనియాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అని మమ్మల్ని తీసుకొని పంపించమన్నా. ఇంకా ఇవంతా ఏందో
ధనియాలు అయితే అదేంటిది గోధుమ పిండిలు ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్లు వేసేసింది అయ్యిందో కూడా తెలియదు ఇట్లా మళ్ళీ ఇలా బ్యాగ్ కట్టి పంపిస్తే చూసుకోవాలి మామ అలానైతే లోపల పెట్టేస్తుంది సో దానికనే అది కాదు బయట పెట్టేస్తావు కదా అదే చిన్న చిన్న ప్యాకెట్లు అనుకో ఒక్కొక్క ప్యాకెట్ ఇప్పి పోసుకుంటావు కదా గోధుమ పిండి లేక గోధుమ పిండి కూడా చిన్న ప్రొసీజర్ కాదు మనం మామూలుగా లేదు పాప నేను తీసుకో ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి పంపిస్తాను ముందు నేను జిప్ లాక్ కవర్ లో పెట్టుకుంటాను అని చెప్పా అవునా చెప్పింది నాకు చిన్న చిన్న ప్యాకెట్లు నాకు ఫోన్ చేసి చెప్పింది చిన్న ప్యాకెట్లుగా చేసి పంపిస్తా ఒక్కొక్క ప్యాకెట్ నువ్వు పెట్టేసుకోరింది వద్దులేమో నేను జిప్ లాక్ కవర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా మా అమ్మ నాకు 15 నిమిషాల క్రితం వీడియో ఎండ్ చేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఎండ్ అవ్వలేదు సో దీని కంటిన్యూయేషన్ వీడియో నిర్మలారెడ్డి కార్నర్ లో చూడండి సో లాస్ట్ వీడియో తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ